5 సంవత్సరాల కాలంలో గ్రామాల అభివృద్ధికి పాటుపడ్డారు సర్పంచులు. బిల్లులు రాకపోవడంతో నేడు రాష్ట్ర సర్పంచుల ఫోరం ఆధ్వర్యంలో చెలు అసెంబ్లీ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలంలోని వివిధ గ్రామాల గ్రామ పంచాయతీ సర్పంచులను చెలు అసెంబ్లీ కార్యక్రమానికి వెళ్లకుండా చిన్నశంకరంపేట పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తరలించారు. అనంతరం తాజా మాజీ సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు పూలపల్లి యాదగిరి యాదవ్ మాట్లాడుతూ, గత 5 సంవత్సరాలలో గ్రామాలలో చేసినటువంటి అభివృద్ధి పనులకు బిల్లులు చెల్లించలేదని, అప్పులు చేసి గ్రామాల అభివృద్ధికి పాటుపడితే నేడు బిల్లులు రాక ఆత్మహత్య శరణ్యమని పరిస్థితికి వచ్చిందని వారు ఆవేదన చెందారు. రాష్ట్ర వ్యాప్తంగా 12,729 మంది సర్పంచులున్నారని, గ్రామ పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఎన్నికల కోడ్ రాకముందుగా రాష్ట్ర ప్రభుత్వం సర్పంచులు చేసినటువంటి పనులకు సంబంధించిన బిల్లులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రతి ఒక్కటి కావచ్చు, మాకు బిల్లులు ఈ రోజు వరకు పంచాయతీలో చేసిన పనులకు పెండింగ్ బిల్లులు వెంటనే, గ్రామ పంచాయతీలో పెండింగ్ బిల్లులు వెంటనే, సర్పంచుల పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలి, పెండింగ్ బిల్లులు వెంటనే ఆదుకోవాలి, సర్పంచ్ కుటుంబాలను ఆదుకోవాలి, సర్పంచ్ కుటుంబాలను పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలి, పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలి, పెండింగ్ బిల్లులు వెంటనే సర్పంచుల. నా పేరు పూలపల్లి యాదగిరి యాదవ్, కామారం గ్రామ సర్పంచ్, చిన్నశంకరంపేట మండల సర్పంచుల ఫోరం. అయితే ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మరి మా కాల పరిమితి ముగిసి గత ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు సుమారుగా 6 నెలలు 7 నెలలు కాలం గడిచింది. మేము మా పరిపాలనలో కూడా 2 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి కూడా వివిధ అభివృద్ధి పనుల పేరు మీద చేసినటువంటి పనులకు పెండింగ్లో చాలా బిల్లులు ఉన్నాయి, లక్షలాది రూపాయలు పెండింగ్లో ఉన్నాయి, అప్పులు తెచ్చి మిత్తిల పాలవుతున్నాం. మా కుటుంబంలోనే మా పిల్లలకు చదువు పియ్యాలంటే కూడా ఫీజులో కూడా వెళ్ళకుండా పరిస్థితి ఉంది, అప్పులో ఇంటికి తిరిగిపోతున్నారు, అవమానం భరించలేక ఆత్మహత్య సదృశ్యం పరిస్థితి ఏర్పడుతుంది. ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పేసి మేము చలో అసెంబ్లీకి మా సర్పంచుల ఫోరం పరంగా పోయి వినవించుదామని చెప్పేసి మేము ప్రయత్నం చేస్తున్నాం. దీంట్లో భాగంగానే మా చిన్నశంకరంపేట మండల ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ నుంచి పోలీసు సిబ్బంది కావచ్చు, మన ఎస్ఐ గారు, మరి మేము పొద్దున లేవకముందే హౌస్ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి ఇక్కడ తీసుకొని తరలించారు. మరి వాస్తవమే, మరి ఇంత ఇంటెలిజెన్స్ ద్వారా మీకు రిపోర్ట్ ఉన్నప్పుడు ఇదే రేంజ్లో ఇదే వేగంతో మరి మా సమస్యలు కూడా ఎంతవరకు అనేది కూడా ప్రభుత్వం దగ్గర చిట్టా ఉంటుంది. మమ్మల్ని కూడా పరిష్కరించాలి, మేము కూడా మీ బిడ్డలమే, మరి క్షేత్రస్థాయిలో పనిచేసేటటువంటి వ్యక్తులం మేము, మరి మీరు కూడా ప్రజాప్రతినిధులే, గౌరవ ముఖ్యమంత్రి గారు ZBTC అంటే లోకల్ బాడీ నుంచే ఎన్నికైంది కాబట్టి ఆయనకు స్థానికంగా ఉన్న సమస్యలు కూడా తెలుస్తాయి. మరి పంచాయతీరాజు నిధులు ఏమవుతున్నాయి, మరి సెంట్రల్ ఫండ్ ఏమవుతుంది, స్టేట్ ఫండ్ ఏమవుతుంది, జనరల్ ఫండ్ను కూడా తైబజార్ నుంచి ఇంటి పనులకి వెళ్ళి వసూలు చేసిన పైసలు కూడా ఎస్టీఓలు వేస్తే ఎస్టీఓల ద్వారా ఫ్రీజింగ్ చేసుకొని దాన్ని మరణించిన పరిస్థితులు ఉంటుంది. కాబట్టి ఇలా గ్రామంలో మేము చాలా నరకం అనుభవిస్తున్నాం. గ్రామానికి సేవ చేసినటువంటి తృప్తితో ఉన్నంత వరకు మాకు ఆర్థికంగా మా కుటుంబంలో మా భార్య పిల్లలు కూడా ఇలా దుఃఖసాగరంలో మునిగిపోయిన పరిస్థితి ఉంది. దయచేసి గమనించి గౌరవ స్థానిక ఎమ్మెల్యే గారు, మా మైనంపల్లి రోహిత్ గారు అండ్ ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు, మరి ముఖ్యమంత్రి గారు స్పందించి ప్రభుత్వ పెద్దలతో మాట్లాడతారా, మరి యంత్రాంగాన్ని ఆదేశిస్తారా, ఇప్పటి వరకు ఈ రోజు వరకు పెండింగ్లో ఉన్నటువంటి లక్షలాది రూపాయలు మాకు నిధులను మంజూరు చేసి పెండింగ్ బిల్లు చెల్లించిన తర్వాతనే ఈ స్థానిక ఎలక్షన్ల యొక్క ప్రక్రియను ప్రారంభించుకోవాలి, మమ్మలను కూడా మీ బిడ్డలుగా పరిగణించాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాము.